ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెండింగ్ డిఏలు విడుదల చేయండి అంటూ టీఎన్జీఓ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బకాయి పడిన డిఏలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుడు ఆచార్య కోదండరామ్ను టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరు, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుషేన్ని కోరారు. ఈ మేరకు స్పందించి సీఎం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లయితే సంఘం నేతలు అయితే తెలిపారన్నమాట. మంత్రిని కలిసిన వారిలో కోశాధికారి రామిరేని, అదేవిధంగా శ్రీనివాసరావు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఉమాదేవి, గోవర్ధన్ రెడ్డి, శంకర్లు ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి వెంటనే డిఏ పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నేనైతే అందిస్తూ ఉంటాను అన్నమాట.